బాత్రూంలో నీళ్లు పోయలేదంటూ విద్యార్థులను చితకబాదిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తెలకపల్లి మండలంలోని కేకే రెడ్డి ప్రైవేట్ పాఠశాలలోని హాస్టల్లో ఉంటున్న 130 మంది విద్యార్థులను కట్టెలు విరిగేలా కొట్టాడు హాస్టల్ వార్డెన్. ఇందులో గాయపడిన విద్యార్థులను నాగర్ కర్నూలుకు తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ పాఠశాలలోనే హాస్టల్లో 130 మంది విద్యార్థులు ఉంటారు. రాత్రి బాత్రూంకు వెళ్లిన విద్యార్థులు నీళ్లు పోయకుండా తిరిగి వచ్చారు. ఈ విషయం ఉదయం గమనించిన హాస్టల్ వార్డెన్ రవీందర్ విద్యార్థులను నిలదీసి ఎవరు నీళ్లు పోయలేదో చెప్పాలి అంటూ విద్యార్థులను నిలదీశాడు. మాకు ఏమీ తెలియదంటూ విద్యార్థులు సమాధానం ఇవ్వడంతో కోపంతో ఊగిపోయిన వార్డెన్ రవీందర్ విద్యార్థులను బొంగు కట్టెలు తీసుకొని చేతులపై కాళ్లపై విపరీతంగా బాదాడు. ఇందులో 37 మంది విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో నాగర్ కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పిల్లల్ని కొట్టిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 రూపాయల ఫీజులు కట్టి చదువులు చెప్పమని పంపిస్తే ఇలా మా పిల్లల్ని చితకబాదుతారా అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఏం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చంపి కూడా అక్కడ వేస్తే ఉన్నాడు కదా. మేము పిల్లగాని అలా కొట్టడము ఎంతవరకు ఇది నాయన అని మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ యొక్క విషయంలో మాత్రం పిల్లగాని ఎందుకంటే నేను కూడా ఒక్క రోజు ఇంతవరకు ఎన్నడూ కొట్టలేదు నా కొడుకుని. నాకున్నది ఒక కొడుకు. ఎవరెవరికి దెబ్బలు తగిలినాయండి ఎంతమందికి? ఈ స్కూల్లో వచ్చేసి చాలా మందికి తాకినాట దెబ్బలు. దాదాపుగా ఎంతమంది కొట్టేసారు ఇప్పుడుగా? దాదాపుగా 100 పైనే కొట్టిరంట. పిటి అని అతను, అతను ఎవరో మరి నాకైతే తెలియదు. అతను ఇక్కడ ఉండడం అందుకు వచ్చారని లేడు ఇక్కడైతే. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం అసలు. ఎందుకంటే మేము ప్రైవేట్ స్కూల్లో నా కొడుకు బాగా చదువుతాడు. ఎంత ఫీజు కడుతున్నాను మీకు కొడుకు? ఇప్పుడు నేను వచ్చేసి 40,000 కట్టేశాను ఇప్పటికే. నేను కొడుకు నా బిల్ కట్టేశాను. ఫీజు కూడా పిల్లగాడు బాగా చదువుతాడని నాకు ఊపి అలాంటిది ఇలా కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం.